హలో అండి, అందరికి నమస్తే. ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనందరికీ తెలిసిందే, దాని గురించి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నోటిఫికేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళేసి నోటిఫికేషన్ వివరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూడండి. సో మీరు సింపుల్గా మీ మొబైల్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, దీనికోసం ఎటువంటి నెట్ కేఫ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో నేను క్లియర్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇందులో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసారు కదా, లాగిన్ అవ్వాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎవరికైతే లాగిన్ ఐడి ఉంటుందో మీరు ఇక్కడికి వెళ్ళేసి లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలో నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో, అంటే ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో దాని గురించి నేను ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ నవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసిన తర్వాత మనము ఈ విధంగా అయితే మనకు డీటెయిల్గా అయితే కనిపిస్తాయి. సో మనమైతే ఇక్కడ డీటెయిల్గా అయితే మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, మీరైతే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే డూ యూ హ్యావ్ ఆధార్ అని అడిగింది ఫస్ట్, ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ రాయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ వెరిఫై ఆధార్ నెంబర్, మరొకసారి ఇక్కడ ఆధార్ నెంబర్ రాయాలి. అదేవిధంగా టైప్ ఆఫ్ ఐడి అని ఉంది కదా, సో దీన్ని వదిలేయండి. ఒకవేళ మనం ఆధార్ కార్డ్ ఇవ్వకపోతే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఐడిని మనం చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని కింద చూసుకున్నట్టయితే నేమ్ అని ఉంది. ఈ నేమ్ ఎట్లా అంటే మీ 10th క్లాస్ మెమోలో ఎటువంటి పేరు అయితే ఉంటుందో సో యాజ్ టీజ్గా అటువంటిదే మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇక్కడ వెరిఫై నేమ్ దగ్గర మరొకసారి మీ పేరైతే రాయాలి. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నోనే ఉంచండి. దాని కిందనే ఫాదర్ నేమ్ అని ఉంది, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయాల్సి అయితే ఉంటుంది. మీ 10th మెమోలో ఎట్లా ఉంటుందో అట్లనే రాయాలి. మళ్ళీ వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేము, ఇక్కడ మదర్ నేమ్ రాయాలి. మదర్ నేమ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెరిఫై మదర్ నేమ్ రాయాలి. అదేవిధంగా కింద మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డులో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మాత్రం అవి మాత్రం ఎట్ రాయకండి. ఎట్టి పరిస్థితుల్లో 10వ తరగతిలో ఉన్న విధంగానే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉండాలి. సో దాని కిందనే వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ ఉందిగా, సో ఈ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అయితే రాసేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డేట్ అయితే వస్తుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇయర్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే మరొకసారి ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేస్తే ఇయర్ కనిపిస్తుంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ని ఇయర్ని చూసుకోవాలి. ఈ విధంగా మన డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మరొకసారి వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, సో ఇక్కడ మరొకసారి సేమ్ యాస్టీస్గా అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ బోర్డ్ అన్నట్టు. ఈ బోర్డ్ వచ్చేసి మనకు మ్యాక్సిమం అందరికీ ఏంది, స్టేట్ బోర్డే ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని, తెలంగాణ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఉంటుంది. సో మీరు ఇక్కడైతే దాని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రూల్ నెంబర్, మీ 10th క్లాస్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత వెరిఫై రూల్ నెంబర్ రాసేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని రాయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ జెండర్ వచ్చేసి మేల్ అని చెప్పేసి ఉంటుందిగా, సో ఇవన్నీ వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత, ఇంటర్ కంప్లీట్ చేశారా, డిగ్రీ కంప్లీట్ చేశారా, ఎంత కంప్లీట్ చేసి అంతా ఇక్కడ రాసేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు, మీ వెరిఫై మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ వెరిఫై ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి మీది ఏ స్టేట్ అవునో ఆ స్టేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్త ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను ఇవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ సేవ్ దగ్గరికి అయితే వస్తాను. అక్కడ సేవ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫోన్ నెంబర్కి, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి, మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ, సో ఇక యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ కింద ఒక క్యాపచా ఉంటుంది. సో దాన్ని కూడా ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క ఓల్డ్ పాస్వర్డు, అదేవిధంగా మీ యొక్క న్యూ పాస్వర్డ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీ ఫోన్కి వచ్చినటువంటి మెసేజ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీరు కొత్తగా ఏదైనా పాస్వర్డ్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఫర్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఏమని అడుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీ పాస్వర్డ్ ఏ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అదేవిధంగా ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉండాలి, అదేవిధంగా 8 వర్డ్స్ అయితే ఉండాలన్నమాట మొత్తంగా చూసుకుంటే. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా మీకు నెక్స్ట్ వచ్చేసి యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ సేమ్ మీరు మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ యాస్టీస్గా మీరు ఇంకోసారి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది, అంటే మీ కొత్త పాస్వర్డ్ తోటి. సో మీ యొక్క కొత్త పాస్వర్డ్ని అదేవిధంగా మీ ఐడీని ఎంటర్ చేసేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మొత్తం కనిపిస్తాయి, అవన్నీ చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసేసిన తర్వాత దాని పక్కనే నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది మళ్ళీ.
ఈ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అని చెప్పేసి మీరు ఆ కేటగిరీని అయితే చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ, మీ నేషనాలిటీ అంటే ఏంది, మన సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇండియన్ అని. మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ టెన్త్ క్లాస్ మెమోలో మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంటాయి, అంటే మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అది. అదేవిధంగా ఈ 14th కాలం వచ్చేసి మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి దీన్ని ఉపయోగించదు, నోనే ఉంచాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా దాన్ని క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే 15th కాలం వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్, మీ హోమ్ నెంబరు, అదేవిధంగా మీ విలేజ్, మీ డిస్ట్రిక్ట్ అన్నీ రాసేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అండి, మీ స్టేట్ని అయితే మీరు ఇక్కడ రాసేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ ఏంటో డిస్ట్రిక్ట్ కూడా రాసేయాల్సి అయితే ఉంటుంది. పిన్ కోడ్ని ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్మే క్లిక్ చేసినట్టయితే సేమ్ మీ ఆ డీటెయిల్స్ అన్ని కింద కూడా యాడ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అడ్రస్, అది పర్మనెంట్ అడ్రస్, అది నాదే ఇది నాదే అన్నట్టు అక్కడ అడతాం. సో అక్కడ ఎస్మే క్లిక్ చేశారంటే ఇక ఆటోమేటిక్లీ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అయిపోయిందని చెప్పేసి మీకు వస్తుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. అప్పుడు మీరు మీ అగ్రి మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. అంటే మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసినా ఏం కాదు, ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసినా ఏం కాదు, ఏదన్నా ఒకటి ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కెపాసిటీని ఎంటర్ చేసినట్టయితే సరిపోతుంది. సో ఈ విధంగా రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఈ మీద క్లిక్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మరొకసారి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశారంటే సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మీ లాగిన్ పేజ్ అన్నమాట. ఇది ఒక్కటి చూసుకుంటే జాగ్రత్తగా, ఇది మీ లాగిన్ పేజ్. సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అండి. ఈ లాగిన్ పేజీలో ఏంటంటే ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు ఈ లాగిన్ పేజీలోనే మీకు కనిపిస్తాయి. అంటే ప్రజెంట్ ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే పైన చూసుకున్నట్టయితే మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ది మీకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ వచ్చినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. మీరు ఇక్కడ డేట్స్ అన్ని చూసుకోవచ్చు, మనకి ఏ తేదీ నాడు ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది ఏంటి ఏం కథ అనేది ప్రతిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అంటే మీ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయి, మీరు ఇదివరకు చేసినటువంటి డీటెయిల్స్ అని ఉంటాయి, అడిషనల్గా కొన్ని డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. వాటి గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు. సో ఏం చేస్తారు అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లాస్ట్లో కొంచెం మనం చూసుకున్నట్టయితే సో ఫస్ట్లో మనకి ఇక్కడ అనిపిస్తుంది మీరు ఎక్స్సర్వీస్ మీద అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. నేను నో కాబట్టి నో అని పెట్టేశాను. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. ప్రజెంట్ నేను అప్లై చేసే పర్సన్కి ఏజ్ అనేది 23 ఇయర్స్ లోపే ఉంది కాబట్టి ఇక్కడ నో మీద క్లిక్ చేస్తాను. 23 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు ఇక్కడ ఎస్మీ క్లిక్ చేయాలి, ఎందుకంటే నాకు ఏజ్ రిలాక్సేషన్ అవసరము అని చెప్పేసి అప్పుడు ఇక్కడ ఎస్మీ అయితే క్లిక్ చేయాలి. అప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంది కదా, సో వాళ్ళకైతే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్సీసీ ఉందా అని అడుతుంది. ఎన్సీసీ ఉన్నట్టయితే ఉంది, లేకపోతే లేదు అని పెట్టండి. ఒకవేళ మీకు ఉన్నట్టయితే ఎస్మే క్లిక్ చేసి ఏ సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఏది ఉంటే అది పెట్టేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఎగ్జామ్ సెంటర్స్, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారు, ఏం ప్రియారిటీ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక అది ఎంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు 18th కాలం చూడండి, మీ స్టేట్ ఏంది అని చెప్పేసి అడుగుతుంది. మీ యొక్క స్టేట్ ఏంటో ఆ స్టేట్ అయితే మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మరొకసారి కన్ఫర్మ్ అడుగుతుంది, ఈ కన్ఫర్మ్గా కూడా మీరు క్లియర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అంటే మీ డిస్ట్రిక్ట్ ఏది అని చెప్పేసి అడుగుతుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కాలం వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు మైగ్రేటెడా అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి అయితే ఉంటుంది. నేను నో కాబట్టి నో పెట్టేసాను. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్మే క్లిక్ చేసి దానికి సంబంధించిన డాటా మొత్తం కింద ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మన నో కాబట్టి నేనైతే నో అనే పెట్టేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్స్ అండి, ఇది జాగ్రత్తగా మీరు చూడాల్సిన విషయం. ప్రిఫరెన్స్ అనేది మీరు ఎట్లా పెడతారు అని చెప్పేసి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో కింద క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ABDEFH అనేది కనిపిస్తుంది. అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అని చెప్పేసి అడుగుతుంది. దీని గురించి నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ పైన కనిపిస్తుందిగా. ఈ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి దేనికి ఇస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి చూడండి. అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ అని చెప్పేసి మరొక వీడియో కూడా చేశాను, ఏ ఉద్యోగం ఎటువంటి పనులు చేస్తారో దాంట్లో క్లియర్గా చెప్పాను. మీకు నచ్చినటువంటి పనిని చూసుకొని అప్పుడు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే నేను ఇట్లా ఇచ్చినాను కాదు, కొంతమందికి బీఎస్ఎఫ్లో ముందుగా చేయాలని ఉంటుంది, అటువంటి వాళ్ళు బీఎస్ఎఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఈ విధంగా ప్రియారిటీ ఇచ్చినట్టయితే మీకు ఈజీగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. సో దాని కింద నెక్స్ట్ 10th స్టాండర్డ్ మీద క్లిక్ చేసేసుకొని మీరైతే ఆ విధంగా అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అండి, ఇక్కడ స్టేటస్ చూసుకున్నట్టయితే పాస్డ్, అంటే మీరు పాస్ అయ్యారా చదివారా అని చెప్పేసి పాస్డ్ అని క్లిక్ చేసేయండి.
అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు. మనం ఇంతకు ముందే మనం స్టార్టింగ్లోనే మన డీటెయిల్స్ అని ఇచ్చాం కదా, సో అదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ మనకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్ని మనం ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. 26 కాలం వచ్చేసి నో పెట్టినాయం కదా, ఎస్ పెట్టినాయం కదా, నేనైతే నో పెట్టేశాను. అది చదివేసి మీ ఇష్టం ఉన్నది పెట్టే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్ అండి. మీ ఫోటో సైజ్ వచ్చేసి ఎట్లా ఉండాలంటే 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా మీ సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో అయితే మీ సిగ్నేచర్ సైజ్ అయితే ఉండాలి. సో ఏ విధంగా సైజును తగ్గించాలనో పైన కనిపిస్తున్న ఈ వీడియో లింక్ కింద ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేసి ఏ విధంగా మొబైల్లోనే సైజు తగ్గించుకోవచ్చు నేను అందులో క్లియర్గా చెప్పాను. సో ఆ విధంగా సైజు తగ్గించుకొని మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ప్రాసెస్ని మీరు ముందుకు ముందు చేస్తే బాగుంటుంది. ముందుకు ముందు చేసుకొని పెట్టుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఒక విషయం అయితే గమనించండి, మీ ఫోటో కింద మీరు ఏ తేదీన అయితే ఫోటో దిగారు, అంటే రీసెంట్గా 3 నెలల కిందట దిగిన ఫోటోలు మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా కింద ఫోటో కింద డేట్ అయితే ఉండాలి. డేట్ వేసి ఇక్కడ సంతకం కూడా ఇట్లా పెట్టేసుకొని మీరైతే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో నేను ఏ విధంగా ఫోటోను ఎడిట్ చేయాలో నేను వీడియో ఇతర చేశాను కదా, ఆ వీడియో చేశారంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద ఏ తేదీ ఉందో ఆ తేదీని అయితే ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది జూలై 11 దిగాడు కాబట్టి సో నేను ఆ తేదీ అయితే వేసేసాను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ అగ్రి మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ అగ్రి మీద క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది క్యాపాచర్ ఉంది కదా, ఈ క్యాపాచర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాపాచర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ఈ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక ప్రివ్యూ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇవన్నీ మీ డీటెయిల్స్ మొత్తం జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్ట్ ఉన్నదా లేదా అని మొత్తం జాగ్రత్తగా అయితే చూసుకోండి. మొత్తం డీటెయిల్గా చూసుకున్న తర్వాత లాస్ట్లో ఎడిట్ అని ఉంటుంది, అదేవిధంగా సబ్మిట్ అని ఉంటుంది. అంటే మీరు ఏమైనా మిస్టేక్స్ని ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేయొచ్చు. నేను ఇక్కడ సబ్మిట్ అయితే చేసేస్తున్నాను. నేను సబ్మిట్ అయితే ఆల్మోస్ట్ చేసేసినామంటే అయిపోయినట్టే. సో మీరు సబ్మిట్ చేశారంటే నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రింట్ తీసుకోమని అంటుంది. మీరు ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక దీన్ని ప్రింట్ అయితే తీసేసుకొని మీ దగ్గర అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు అప్లై చేయండి. సింపుల్గా స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ అయితే అయిపోతుంది. సో మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఇది వరకు చెప్పినటువంటి వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. అంటే జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అవి. దానితో పాటు ముఖ్యమైనది ఏంటంటే ఫోటో ఎడిట్ చేయడం అండి. ఫోటో సైజ్ తగ్గించడం చాలా ముఖ్యమైనది కాబట్టి ముందు వాటిని చేసుకొని పెట్టుకున్న తర్వాత అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే నేను చెప్పాననుకుంటున్నాను. మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.